మనం ఇంకొక ప్రశ్న తెలుసుకున్నాం చాలామందికి అనుమానం వస్తుంది గడు రేఖ అందరికీ ఉంటుందా పాములు గడురేఖ ఉన్నవారు ఏం చెప్తే అదే వింటాయి అవునా అసలు నిజమేనా ఇది జరుగుతున్నాయా అసలు జరగడం అవకాశం ఉందా లేదా అక్కడ వాళ్ళు ఏమన్నా కొంత షో చేస్తున్నారా అని కూడా మనం తెలుసుకుందాం చాలామందికి రేఖ ఉంటుంది రేఖ ఉన్న వాళ్ళని నాగదేవత ఏమి చేయదు అని వాళ్ళ దగ్గరికి కూడా రాదు గరుడరేఖ లేని వాడికి తప్పసరి దేవతల లోపల ఇంట్లోకి వస్తుంది అయితే పాములు ఇంట్లోకి వస్తుంటాయి దానివల్ల మనం ప్రమాదాన్ని పొందుతుంటాం కదా అలానే ఈ గరుడు రేఖ ఉన్న వారికి మాత్రం పాము ఆగమంటే ఆగుతుంది లెమ్మంటే లేస్తుంది పొడకమంటే పొడుగుంటుంది నృత్యం చేయమంటే నృత్యం చేస్తుంది ఈ గరు రేఖ ఉన్న వాళ్ళు రేరుగా ఉంటారు ఈ గరురేకు ఉండడం ఎలా గుర్తుపట్టాలి అంటే మీకు గరుడరేఖ ఉన్నట్టు కానీ ఈ హస్తంలో ఒకచోట ఎక్కడో చోట ఒక మచ్చలాగా వస్తుంది అన్నమాట మీకు గుర్తుపట్టరాగది ఆ మచ్చ వచ్చి ఉంటే కనుక ఆ గరుడు రేఖ సింబల్ వీలైనంత వరకు గరుడు రేఖ ఇక్కడ వస్తుంది అన్నమాట ఈ మధ్యప్రదేశంలో వస్తుంది కనుక దాన్ని గ్రహించడం చాలా కష్టమైన విద్య మీ జాగ్రత్తగా గ్రహించండి ఆ గరుడు రేఖ ఉన్నవారు మాత్రం తప్పనిసరి సర్పదేవతలని ఆరాధించడం మంచిది వాటిని వీలైనంత వరకు మంచిది దానివల్ల మళ్ళీ వాటి శాపం పొంది జీవితం పాడు చేసిన కన్నా ఎందువల్ల అలాంటి రేఖ ఉంది అంటే ఇతనికి సర్పానికి వైరు లెక్క కనుక మీ సర్పము మరి గరుడ చెప్పి వాడిని వినకపోతే చంపేస్తుంది దానికి భయం ఉంటుంది కదా మీ ఆకారం కూడా అంతా కూడా తనకి ఆ జంతువుకి ఆ సర్పానికి మీరు గరుడులా కనబడతారు అంటే ఒక గ్రద్దలాగా కనబడతారు కనుక అది భయపడిపోయి పారిపోతూ ఉంటుంది కనుక మీరేమీ భయపడచ్చలేదు ఈ గడు రేఖ ఉన్నవాళ్ళు చక్కగా కూడా సర్పదాని ఆరాధించవచ్చు సర్పగృహాలు అనేక సమస్యలు జరిగిపోతాయి సుఖంగా ఉంటారు కనుక గరుడు రేఖ చాలా అద్భుతమైంది ఆ ఉన్నవాళ్ళు ఆ గడురేఖ ఉన్న వారికి విశేషం ఏంటంటే ఆ సర్ప్రభావం ఒకటే కాదు కొన్ని తెలియకుండా కొన్ని విద్యలు కూడా ప్రాప్తిస్తుంటాయి కనుక చాలా అదృష్టవంతులు ఆ గడు రేఖ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు సుఖంగా ఉంటారు ఏ రకమైన సమస్య లేకుండా ఆనందంతో ఉంటారు గురుదేవ గురుదేవదత్త